హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లాస్ట్ 4 మంత్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూస్తున్నాం. ఇది మనకు పార్ట్2 వీడియో. ఆల్రెడీ పార్ట్1 వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దానిలో ఒక 25 క్వశ్చన్స్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టోటల్గా సో టాప్ 100 బిట్స్ అయితే మనం ఈ సిరీస్లో అయితే చూడబోతున్నాం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి చూస్తున్నాం. సో అదేవిధంగా ఈ జూన్ టు సెప్టెంబర్ వరకు గల క్రీడాంశాలకు సంబంధించి సపరేట్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది 15 డేస్ బ్యాక్. సో దానిలో కూడా ఒక 25 క్వశ్చన్స్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది కూడా ఎవరైనా చూడకుంటే దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు ఛానల్ లోగో పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ప్లేలిస్ట్ విభాగానికి కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఏవైతే సబ్జెక్ట్లకు సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేశామో వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ ఇక్కడ కనబడతాయి. సో దీనిలో మీకు ఇక్కడ లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు జనవరి నుంచి జూన్ వరకు, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి లాస్ట్ 3 మంత్స్ క్రీడాంశాలకు సంబంధించిన వీడియో కూడా దీంట్లో ఉంటుంది. చూడండి, దీనిలో కూడా 25 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ మనకి ఏదైతే లాస్ట్ వీడియో పార్ట్1 ఉంది కదా, దానికి సంబంధించి కూడా నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఇవన్నీ మీకు ఇక్కడ ప్లేలిస్ట్ విభాగంలో ఉంటాయి. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించి వీడియోస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ కావచ్చు, ఇంకా అదేవిధంగా కల్చర్ కావచ్చు, జాగ్రఫీకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కంపల్సరీ మీ మిత్రులకు షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే 2022 ఆగస్టులో జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మొదటగా మీరు వీడియోను పాజ్ చేసుకుని ఓన్గా ఆన్సర్ చేయండి, తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. సో ఈ వీడియోలో ముఖ్యంగా మనకు జూలై ఆగస్టుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూస్తాం. సో లాస్ట్ వీడియోలో ఎక్కువగా మనం జూన్ జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువ చూస్తాం. దీనిలో జూలై ఆగస్టు, కొన్ని సెప్టెంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఆగస్టు 11న పదవి బాధ్యతలు చేపట్టారంటున్నాడు. జగదీప్ ధన్కర్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మార్గరెట్ అల్వాపై విజయం సాధించారు అంటున్నాడు. అదేవిధంగా జగదీప్ ధన్కర్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు అంటున్నాడు. సో దీనిలో మనకు కావాల్సింది ఏంటి, సరి అయినవి మాత్రమే గుర్తించండి. మనం లాస్ట్ వీడియోలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ చూస్తాం. సో మనకు జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే ఆగస్టులో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. సో రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ కోణంలో కావచ్చు అండ్ పాలిటీ ఈ సబ్జెక్టు పరంగా కూడా మీరు ఈ 2 అంశాలను పర్ఫెక్ట్గా చూసుకొని క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ భారత 14వ రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఆగస్టు 11న పదవి బాధ్యతలు చేపట్టాడు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో భారత ఉపరాష్ట్రపతిగా 14వ ఉపరాష్ట్రపతిగా ఎప్పుడు, ఆగస్టు 11. మనకు ఆగస్టు 6వ తేదీన ఎన్నికలు జరగడం జరిగింది. సో ఆగస్టు 11న ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం జరిగింది. సో ఉపరాష్ట్రపతికి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఎవరి చేత చేయించబడతారు, రాష్ట్రపతి చేత. సో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారు కనుక. సో ఇవి కూడా గుర్తుంచుకుని అట్లా మనం క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది స్టాటిక్ అంశాలపైన కూడా. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు, జగదీప్ ధన్కర్ ఎన్నికల్లో ప్రతిపక్షాల యొక్క ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై విజయం సాధించారని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకు ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ నిల్చుంటే, అదేవిధంగా మొత్తం ఉమ్మడి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా సో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో టోటల్గా 346 ఓట్ల తేడాతోటి మనకు ఇవి ఎవరిపైన, మార్గరెట్ అల్వా పైన జగదీప్ ధన్కర్ గారు విజయం సాధించడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. సో ఈ 2 పాయింట్స్ కరెక్టే. నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ ఏమంటున్నాడు, జగదీప్ ధన్కర్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు అంటున్నాడు. సో ఇది తప్పని, ఓకేనా, ఇది తప్పు. సో ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు, రాజస్థాన్. మనకి చాలా ఇంపార్టెంట్, ఇటువంటి కూడా అడుగుతారు, రాజస్థాన్. అయితే వెస్ట్ బెంగాల్కి సంబంధించి మనం ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఉపరాష్ట్రపతి కంటే ముందు ధన్కర్ గారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా చేశారు. సో అది గుర్తుంచుకోండి, ఓకేనా. 2019 నుంచి అప్టు 2021 వరకు, అంటే ఈ పదవి చేపట్టేంత వరకు, సో ఏంటంటే ఇతను వెస్ట్ బెంగాల్ గవర్నర్గా చేయడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఉపరాష్ట్రపతి కంటే ముందు ఏ పదవి చేశాడు, ఎవరు ఏ రాష్ట్రానికి గవర్నర్గా చేశాడని చెప్పి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 192 అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇక్కడ 14వ రాష్ట్రపతి అంటున్నాం. సో మనకు ఉపరాష్ట్రపతి అంటున్నాం. సో రాష్ట్రపతి 15వ రాష్ట్రపతి, కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోండి. సో ఉపరాష్ట్రపతి 14, అక్కడ రాష్ట్రపతి విభాగం చూస్తే 16వ ఎలక్షన్స్ అన్నమాట. 15వ రాష్ట్రపతి, ఇక్కడ 14వ రాష్ట్రపతి. సో రాష్ట్రపతి జూలై 25న ప్రమాణ స్వీకారం చేస్తే ఇక్కడ ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న. సో ఇక్కడ వరుసగా మనకు 2 నెలల్లో అంటే జూలై ఆగస్టులో వచ్చినట్టు ఎన్నికలు కనుక రెండింటికి వేరియేషన్ గుర్తుంచుకోండి. వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా కంపల్సరీ చదవండి. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏ రిటర్నింగ్ అధికారి, ప్రజెంట్ మనకు ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎవరు, లోక్సభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఉత్పల్ కుమార్, ఓకేనా.
సో ఇతను రిటర్నింగ్ అధికారిగా చేయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఉత్పల్ కుమార్ సింగ్ మనకు రిటర్నింగ్ అధికారిగా చేశారు. అదే రాష్ట్రపతికి అయితే పీసీ మోడీ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఇంకా ఉపరాష్ట్రపతికి సంబంధించిన అధికారాలు కూడా చూసుకోండి, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ ఉపరాష్ట్రపతి యొక్క వేతనం మనకు 4 లాక్స్ ఉంది, రాష్ట్రపతి యొక్క వేతనం కనుక చూసుకుంటే 5 లాక్స్ ఉంది. ఇంకా జగదీష్ ధన్కర్ యొక్క నేపథ్యం, సో అతను 1951లో జన్మించడం జరిగింది రాజస్థాన్లో. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల విధానం, అంటే మనకు ఆర్టికల్ 63 నుంచి స్టార్ట్ చేస్తే 69 వరకు రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. సో వీటిలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడండి, అంటే మనకు సబ్జెక్ట్ కోణంలో కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక. ఇంకా ఉపరాష్ట్రపతి యొక్క విశేషాలు, అంటే 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైనటువంటి వాళ్ళు ఇప్పటివరకు ఇద్దరు ఉన్నారు. ఒకరు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ అయితే, ఇంకొకరు హమీద్ అన్సార్ గారు. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ అదే కాకుండా 3 పదవుల్లో చేపట్టినటువంటి వ్యక్తి, అంటే తాత్కాలిక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఒకరు పనిచేశారు. సో అది ఎవరనేది కింద కామెంట్ చేయండి. సో అంటే 3 పదవుల్లో తాత్కాలిక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి ఏకైక పర్సన్ ఎవరనేది కింద కామెంట్ చేయండి. సో ఇటువంటివి కూడా మనం సబ్జెక్టు లింక్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫేర్స్ కోణంలో మనకి ఎట్లయినా కూడా సబ్జెక్టు పరంగా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ ఆహార భద్రత చట్టం అమలులో రాష్ట్రాల ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? సో ఇక్కడ జాతీయ భద్రతా చట్టం, సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఇది 2003లో ఈ చట్టం రావడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకోండి. 2013లో సో మనకు ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అయితే రావడం జరిగింది. అయితే దీన్ని అమలు చేయడంలో రీసెంట్గా మనకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు రిలీజ్ చేసింది రాష్ట్రాల వారిగా. సో దానిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ, ఉత్తరప్రదేశ, ఒడిశానా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఒక లిస్ట్ ఇచ్చారు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి, ఓవరాల్ రాష్ట్రాలకు సంబంధించి ఇట్లా అయితే మనకు రిలీజ్ చేశారు. సో ఇక్కడ మన ఓవరాల్ రాష్ట్రాల ర్యాంకింగ్స్లో కనుక చూసినట్లయితే మొదటి స్థానంలో ఏది ఉందని చెప్పేసి అంటున్నాడు. సో మనకు అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి ఒడిశా అండి. సో చాలా ఇంపార్టెంట్, ఏది ఈ ఆహార భద్రత చట్టం అమలు పరచుటలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం మనకు ఒడిశా. అంటే మొత్తం ఇక్కడ హైయెస్ట్ స్కోర్ 0.836 స్కోర్ తోటి ఇది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. సో సెకండ్ స్థానంలో ఉన్నటువంటిది కనుక చూసినట్లయితే యూపీ సెకండ్ ప్లేస్లో ఉందండి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో థర్డ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఓకేనా, మరి తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఇట్లా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది అమలులో. ఓకేనా, సో ఇవి గుర్తుంచుకోండి. ఇంకా మనకి ఇంకా డెప్త్గా ఇప్పుడు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా అడగాలనుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా అడుగుతారు. ఇది మనకు మొట్టమొదటి ఎడిషన్ అండి. ఓకే, మొదటి ఎడిషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఇది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇది 2013లో వచ్చినటువంటి యాక్ట్. సో దేశంలో ఉన్నటువంటి దాదాపుగా ఈ 2/3 మందికి సో సబ్సిడీతోటి ఆహార ధాన్యాలు అందించడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. సో అట్లా కూడా అంటాడు, ఆహార భద్రత చట్టం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి 2/3 మెంబర్స్కి సో ఈ సబ్సిడీతో కూడినటువంటి ఆహార ధాన్యాలు అందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. దాంట్లో అంటే మనకేంటంటే ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కావచ్చు, ఈ శిశు అభివృద్ధి సేవలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ప్రజా పంపిణీ. సో వీటిని మెయిన్గా దీనిలోకి తీసుకుంటారు అన్నమాట. సో వీటిని పరిగణలోకి తీసుకొని సో వాటిని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాల ర్యాంకింగ్ రిలీజ్ అనేది మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రాష్ట్రాల కేటగిరీలో అదే ఈశాన్య ప్రాంతాల వైద్యం చూసినప్పుడు అక్కడ మనకు మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మనకు త్రిపుర మొదటి స్థానంలో ఉందండి అక్కడ. ఓకేనా, త్రిపుర ఈశాన్య రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే మనకు దాద్రా నగర్ హవేలీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇవన్నీ గుర్తుంచుకోండి, ఎట్లయినా మనకు బెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో పెద్ద రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏ కనుక చూసినట్లయితే కర్ణాటక, ఇది కర్ణాటక తీసుకోండి. ఆప్షన్ బి తెలంగాణ, సి వచ్చేసి హర్యానా, ఆంధ్రప్రదేశ. సో మనకు ఇది 2021కి సంబంధించినటువంటి ఇండెక్స్ అనేది మనకు రీసెంట్గా జూలై 21న రిలీజ్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడైనటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి సుమన్ బేరీ కావచ్చు, సీఈఓ ఎవరు అనంత పరమేశ్వరన్, వీళ్ళిద్దరు కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ప్రజెంట్ సీఈఓగా అనంత పరమేశ్వర్ ఉన్నాడు. అదేవిధంగా వైస్ చైర్మన్గా మనకు సుమన్ బేరీ కొనసాగుతున్నారు. సో వీళ్ళిద్దరూ మనకు జూలై 21న ఈ ఇండెక్స్ని మనం రిలీజ్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి 3వ ఎడిషన్ ఇది కూడా గుర్తుంచుకోండి. ఇది ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇది 3వ ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలో మనకు పెద్ద రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ అండి, కర్ణాటక అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకేనా, పెద్ద రాష్ట్రాల విభాగంలో. సో సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. సో తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది కనుక చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో తెలంగాణ స్థానం ఎంత అని చెప్పేసి డైరెక్ట్ అడగడం ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఉంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి దీన్ని. అదేవిధంగా 3వ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే మనకు హర్యానా 3వ స్థానంలో ఉంది. ఓకేనా, 2వ స్థానంలో తెలంగాణ, హర్యానా 3వ, వరుస క్రమంలో
మార్చమని కూడా అంటాడు. సో కర్ణాటక ఫస్ట్ ప్లేస్, తెలంగాణ సెకండ్, హర్యానా థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకుని మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కనుక అడిగినట్లయితే మన తెలుగు రాష్ట్రం కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది 9వ స్థానంలో ఉందండి, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉండడం జరిగింది. ఇది పెద్ద రాష్ట్రాల జాబితాలో. అయితే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అంటే ఈ కొండ ప్రాంతాల కేటగిరీలో కనుక చూసుకున్నప్పుడు మనకు మణిపూర్ అనేటువంటిది సో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇట్లా కూడా అడగవచ్చు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి. లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కనుక అడిగినట్లయితే చండీగఢ్ అండి, చండీగఢ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకేనా, ఇట్లా ఇది ఓవరాల్ ర్యాంక్స్లో. సో అయితే ఇక్కడ దీనిలో మళ్ళీ మనకు సబ్ ర్యాంక్స్ కూడా రిలీజ్ చేశారు. అంటే పెర్ఫార్మెన్స్ విభాగంలో తెలంగాణ ఫస్ట్లో ఉంది. ఆ పర్ఫార్మెన్స్ విభాగంలో కనుక చూసినట్లయితే ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 పర్ఫార్మెన్స్ విభాగంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ అట్లా చూసినట్లయితే. ఇంకా ఎనేబులర్స్ విభాగంలో హర్యానా ఫస్ట్ ఉంది. ఓకేనా, ఎనేబులర్స్ కావచ్చు అట్లా సపరేట్గా ఆడడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది, కాకపోతే గుర్తుంచుకోండి. సో ఎనేబులర్స్ విభాగంలో హర్యానా ఫస్ట్ ఉంటే పర్ఫార్మెన్స్ విభాగంలో తెలంగాణ ఫస్ట్ ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు కర్ణాటక ఫస్ట్ ప్లేసు, తెలంగాణ సెకండ్ ప్లేసు, హర్యానా థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ అంటే ఏంటిదంటే ముఖ్యంగా దేశంలో ఈ నూతన ఆవిష్కరణలకు సంబంధించి వివిధ రాష్ట్రాల యొక్క పనితీరును తెలియజేసేది మనకు ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ అన్నమాట. ఓకేనా, 2021 సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఈ ర్యాంక్స్ ఏంటంటే ఏ రాష్ట్రానికి ఏ ర్యాంక్ వచ్చిందనేది గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడంటే అప్పుడు ప్రాక్టీస్ చేసుకునే విధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి జనరల్ సైన్స్, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో చాలా తక్కువ ప్రైస్ తోటి ఈ టెస్ట్ సిరీస్ మీకు అందించడం జరుగుతుంది. సో మీరు 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ తోటి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకునే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంకా కరెంట్ అఫేర్స్ కూడా ఉంటాయి. లాస్ట్ 6 మంత్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కావచ్చు, అప్ టు సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ కూడా జస్ట్ 20 రూపీస్ తోటి మేము ఆ PDFs మీకు అందించడం జరుగుతుంది. ఈ PDFs మన యాప్లోనే డౌన్లోడ్ చేసుకుని చదువుకునే విధంగా అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఇంకా అదే కాకుండా ఈ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా GS విభాగం సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో దానికి సంబంధించి అక్కడ శాంపిల్ PDFs ఉంటాయి. మీరు శాంపిల్ PDF చూసిన తర్వాత నస్తే ఆ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ముందు యూజ్ అయ్యేటువంటి కంటెంట్, మన యాప్లో కొంత ఫ్రీ కంటెంట్ కూడా అందించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 68వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అంటున్నాడు. సో దీనిలో ఒకటి మిస్టేక్ ఉంది, అదేంటో గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ నుంచి మనం 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. 2020 సంవత్సరం గాను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2022 జూలై 22న ఈ అవార్డును ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ఈ అవార్డులు మనకు 2020 సంవత్సరం సంబంధించింది, కాకపోతే రీసెంట్గా 2022 జూలైలో వీటిని ప్రకటించడం జరిగింది. సో ఇది కరెక్టే అండి. సో దీనిలో ఇది గుర్తుంచుకోండి. సో ఈ అవార్డులు ఎవరు ప్రకటిస్తారని చెప్పేసి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇవి 8వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ అని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, 68 అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఇది కరెక్టే. సెకండ్, దీనిలో ఉత్తమ చిత్రం సురారై పోట్రు అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనకు ఉత్తమ చిత్రం అవార్డు ఏ ఫిలింకి వచ్చిందంటే సురారై పోట్రు. సో ఇది మనకు తెలుగులో ఆకాశంని అద్దురా అనేటువంటి పేరుతోటి రిలీజ్ కావడం జరిగింది. సో టోటల్గా ఈ సినిమాకు 5 అవార్డ్స్ రావడం జరిగిందండి. 5 అవార్డ్స్ తోటి ఇది మనకు 68వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఫస్ట్ ప్లేస్లో, ఉత్తమ చిత్రం కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇంకా అదే కాకుండా మిగతా వాటి కనుక చూసినట్లయితే ఉత్తమ నటుడు, దీనిలో నటించినటువంటి సూర్యకు ఉత్తమ నటుడు కావచ్చు, దీనిలో నటించినటువంటి హీరోయిన్ అయినటువంటి అపర్ణ బాలమురళికి ఉత్తమ నటి, అదేవిధంగా ఉత్తమ స్క్రీన్ ప్లే, ఇంకా ఉత్తమ నేపథ్య సంగీతం, ఇట్లా 5 విభాగాల్లో ఈ సినిమాకు అవార్డ్స్, మనకు జాతీయ చలనచిత్ర అవార్డ్స్ అయితే రావడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది కరెక్టే. ఇంకా నెక్స్ట్ ఉత్తమ నటుడు అవార్డు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా కరెక్ట్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ సూర్యతో పాటుగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. సో ఇతను నటించినటువంటి తన్హాజీ ది హన్సంగ్ వారియర్ అనేటువంటి చిత్రం, అది కంప్లీట్గా మనకు ఒక వినోదాత్మక, సమగ్ర వినోదాత్మక కోణంలో ఉండేటువంటి సినిమా. సో దానికి కూడా సూర్యతో పాటుగా ఇతన్ని కూడా ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు. సో ఇది కూడా కరెక్టే. సో వీటిలో తెలుగు చిత్రాలకు 10 అవార్డ్స్ దక్కాయంటున్నాడు. సో ఇది తప్పండి. సో తెలుగు చిత్రాలకు మనకు 10 అవార్డ్స్ దక్కలేదు. అంటే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. సో ఎన్ని వచ్చినాయి, తెలుగు చిత్రాలకు మొత్తం 4 అవార్డ్స్ వచ్చినాయండి. ఓకేనా, ఉత్తమ తెలుగు చిత్రం అని చేసి ఇది చాలా ఇంపార్టెంట్, కలర్ ఫోటోకు రావడం జరిగింది. ఓకేనా, కలర్ ఫోటో సినిమాకు సో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు అయితే రావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో మనకు సుహాస్ కావచ్చు, చాందిని చౌదరి జంటగా నటించినటువంటి, సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇది. తెలుగు చిత్రాలకు సంబంధించి ఈ జాతీయ చలనచిత్ర అవార్డులో దీనికి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. సో ఇది ఒకటి. ఇంకా మిగతా 3 కనుక చూసుకుంటే మనకు అలా వైకుంఠపురం సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు తమన్కు రావడం జరిగింది. ఇంకా అదే కాకుండా రేవంత్ దర్శకత్వంలో వచ్చినటువంటి నాట్యం సినిమా ఉంది కదా, సో దీనికి ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో సో సంధ్యారాజుకు ఈ అవార్డు రావడం జరిగింది. సో అదే కాకుండా ఇంకా మనకి ఇది శ్రీధర్ ప్రసాద్ కూడా ఒక అవార్డు వచ్చింది. ఇట్లా మొత్తం తెలుగుకు సంబంధించి 4 వచ్చాయండి. ఓకేనా,
అంటే తెలుగులో ఇక్కడ 10 అని ఇవ్వడం జరిగింది, 10 అవార్డులు దక్కలేదు. సో వీటిలో తెలుగు చిత్రాలకు 4 అవార్డ్స్ రావడం జరిగింది. సో ఇది తప్పు ఇవ్వడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇన్నోవా జాతీయ చలనచిత్ర అవార్డ్స్ అనేది గుర్తుంచుకోండి, ఏది ఉత్తమ చిత్రం. సో ఇప్పుడు సురారే పుట్టు మనం తెలుగులో వచ్చేసి ఆకాశం నీ అదురా అనేటువంటి పేరుతో రిలీజ్ కావడం జరిగింది. ఉత్తమ నటి అపర్ణ బాలమురళి, ఉత్తమ చిత్రం తెలుగులో కలర్ ఫోటో. సో ఇవన్నీ గుర్తుంచుకోండి, ఓకేనా? ఎట్లయినా మనకు బిట్టడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ప్రతిదాన్ని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారత తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ ఇటీవల ప్రధాని మోడీ గారు ఎక్కడ నుంచి ప్రారంభించారు? బులియన్ ఎక్స్చేంజ్ దీన్నే మనం ఏమంటామంటే సో ఐఐబిఎక్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో ఇది మనకు రీసెంట్గా ప్రధాని మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది మనకు భారత తొలి బులియన్ ఎక్స్చేంజ్, ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ఐఐబిఎక్స్ అని చెప్పేసి అంటాం. సో ఎక్కడి నుంచి దీన్ని ప్రారంభించారు? ఢిల్లీయా, ముంబయా, ఉత్తరప్రదేశా, గుజరాతా? సో ఆన్సర్ చూసినట్లయితే గుజరాత్ అండి. సో గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్లో జరిగినటువంటి కార్యక్రమం ఇది. సో అక్కడ నుంచి దీన్ని భారత తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ను ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మరి బులియన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే, సో ఇట్లా కూడా అడగవచ్చు. సో ఇదేంటంటే మనకు ఈ నాణాలు కావచ్చు, కైన్స్, ఓకేనా? నాణాలు కావచ్చు, కడ్డీలు, బిల్లల రూపంలో అత్యంత స్వచ్ఛతతో కూడినటువంటి భౌతిక బంగారం ఆర్ వెండి, గోల్డ్ ఆర్ సిల్వర్కి సంబంధించిన వాటిని ఈ బులియన్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామంటారు. సో దీనికి సంబంధించి మనకు మొట్టమొదటి బులియన్ ఎక్స్చేంజ్ను మనకు ఇటీవల అంతర్జాతీయంగా మనకు ఇక్కడ గుజరాత్లో ప్రారంభించడం జరిగింది. దీన్ని గుర్తుంచుకోండి, ఓకేనా? సో దీనిలో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, సో దీనిలో రిజిస్టర్ చేసుకున్నటువంటి ఎవరైతే ఈ నగల వ్యాపారులు ఉంటారు కదా, సో వాళ్ళు ఈ భౌతిక బంగారం వెండిని ఇక్కడ నుంచి కొనుగోలు చేయడానికి, నేరుగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదంతా మీరు దానికంటే ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది ఎక్కువ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. అంటే అదంటే ఏంటిది అంటే మనకేంటంటే ఈ భౌతిక బంగారం అత్యంత స్వచ్ఛతతో కూడినటువంటి భౌతిక బంగారాన్ని మనం బులియన్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఇది మన ఇండియాలో మొట్టమొదటిసారిగా మనకు మోడీ గారు తీసుకురావడం జరిగింది, గుజరాత్ నుంచి దీన్ని ప్రారంభించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం నేతన్నల కోసం బీమా పథకంను ఎప్పుడు ప్రారంభించింది అని చెప్పేసి అంటున్నాడు. సో 2022 ఆగస్టు 1 లేకుంటే 2022 జూన్ 1 ఆగస్టు 7 జులై 7 అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకి వెళ్ళకు నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే 2022 ఆగస్టు 7 మనకు కేటీఆర్ గారు సో వర్చువల్గా ఈ పథకంను అయితే ప్రారంభించడం జరిగింది. సో ఆగస్టు 7కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? సో మనం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో దాని సందర్భంగా మనకు సో తెలంగాణలో ఉన్నటువంటి ఈ నేత కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల కోసం బీమా అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, సో ఎవరైనా ఈ నేత కార్మికులు చనిపోతే సో ఆ నామినీకి ఎల్ఐసి నుంచి 10 లక్షల రూపాయలు అనేటువంటి రావడం జరుగుతుంది వితిన్ సరి 5 లక్షల రూపాయలు 10 రోజుల్లోనే ఈ 5 లక్షల రూపాయలు ఆ నామినీకి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది దీనికి సంబంధించి ఎల్ఐసికి ప్రభుత్వమే కొంత ప్రీమియం కడుతుంది అన్నమాట. ఒక్కొక్క వ్యక్తికి దాదాపుగా 5,426 రూపాయల చొప్పున ప్రభుత్వమే ప్రీమియం కడుతుంది. సో ఆ వ్యక్తి చనిపోతే ఆ నామినీకి సో వితిన్ 10 డేస్లోనే 5 లక్షల రూపీస్ రావడం జరుగుతుంది అన్నమాట. ఈ పథకంకు అర్హులు ఎవరంటే, సో 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్నటువంటి నేత కార్మికులు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఈ దీనికి సంబంధించినటువంటి ఈ బీమాకు సంబంధించినటువంటి వార్షిక ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ఇయర్ కట్టడం జరుగుతుందంట. ఎల్ఐసి ద్వారా ఈ పథకాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. సో గుర్తుంచుకోండి, ఏ రోజున దీన్ని ప్రారంభించారంటే ఆగస్టు 7. సో జాతీయ చేనేత దినోత్సవం రోజున మనకు కేటీఆర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మనకు తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫేర్ కనుక గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ టాయ్స్ పార్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అంటున్నాడు. సో మాదాపుర, సిరిసిలన, దండు మల్కాపుర, నిర్మల. సో మనకు పిల్లలకు అంటే వీటిని మనం ఏమంటామంటే బొమ్మల తయారీ పార్క్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో పిల్లల బొమ్మలకు పెరుగుతున్నటువంటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని సో తెలంగాణను ఒక టాయ్స్ హబ్గా మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సో ఈ టాయ్స్ పార్క్ను ఎక్కడ ఏర్పాటు చేయబోతుందంటే దండు మల్కాపూర్ అండి. సో దండు మల్కాపూర్ అనేటువంటిది ఏ జిల్లాలో ఉందంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కిందకి వస్తుంది. సో అక్కడ మనకి ఈ టాయ్స్ పార్క్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. సో దీన్ని గుర్తుంచుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో బొమ్మల తయారీ యూనిట్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. సో ఈ దండు మల్కాపూర్ అనేటువంటిది యాదాద్రి భువనగిరి జిల్లా కిందకి వస్తుంది. సో అది కూడా డిస్టిక్ అడగవచ్చు డైరెక్ట్గా. సో అట్లా కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2022కు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, దీనిలో ఏవి సరి అనేవో గుర్తించండి. ఫస్ట్ చూసినట్లయితే ఈ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు 2022 జూలై 15 నుంచి
అండ్ 24 వరకు అమెరికాలోని యూజిన్ నగరంలో జరిగాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే అండి. సో అమెరికా మొట్టమొదటిసారిగా ఈ గేమ్స్ను కండక్ట్ చేయడం జరిగింది అమెరికాలో ఉన్నటువంటి యూజిన్ నగరంలో. దాదాపుగా 10 డేస్ పాటు ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలు అనేటువంటి జరగడం జరిగింది. ఇది కరెక్టే. సో ఈ క్రీడల యొక్క మస్కట్ వచ్చేసి లెజెండ్ ది బిగ్ ఫుట్ అంటున్నాడు. ఎస్, మనం ఏ క్రీడలు చూసినా కూడా దాని యొక్క థీమ్ కావచ్చు లేదంటే మస్కట్ని అయితే గుర్తుంచుకోండి. సో 2022 ఈ క్రీడలకు సంబంధించినటువంటి మస్కట్ ఏంటంటే లెజెండ్ ది బిగ్ ఫుట్. ఇది కూడా కరెక్టే. సో దీనిలో ఇండియాకు సంబంధించి 3 పథకాలు లభించాయి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది తప్పండి. సో ఇండియాకు దీనిలో ఎన్ని పథకాలు వచ్చినాయి? సో ఓన్లీ 1 పథకం రావడం జరిగింది, అది కూడా రజితం. ఓకేనా, జావలిన్ త్రోలో మనకు రజిత పథకం రావడం జరిగింది. సో ఇక్కడ మనకేమన్నాడు, 3 అన్నాడు కనుక ఇది తప్పు. అంటే 192 అనేటువంటిది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో భారత్కు వచ్చినటువంటి పథకం 1. సో దాంతో భారత్ 33వ స్థానంలో నిలవడం జరిగింది. ఓకేనా, 1 పథకం నీరజ్ చోప్రాకు. ఏ విభాగంలో అంటే సో జావలిన్ త్రో విభాగంలో మనకు రజత పథకం సాధించడం జరిగిందనమాట. సో దీనిలో మొట్టమొదటి ప్లేస్లో మనకు అమెరికా ఉంది. సో అమెరికా 33 పథకాలతోటి ఫస్ట్ ప్లేస్లో, ఇక్కడ మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి అమెరికాకు 33 పథకాలు రావడం జరిగింది. సో భారత్ ర్యాంక్ ఎంత అంటే 33. 1 పథకం సాధించింది, భారత్ యొక్క ర్యాంకు 33. సో ఇట్లా ఈజీగా గుర్తుంచుకోండి. వచ్చినటువంటి పథకం ఏంటి? రచితం. అది ఎవరికి వచ్చిందంటే జావలిన్ త్రో విభాగంలో మనకు అథ్లెట్గా ఉన్నటువంటి నీరజ్ చోప్రాకు రావడం జరిగింది. సో ఇక్కడ ఇంకా దీనికి సంబంధించి హైలైట్స్ ఏం గుర్తుంచుకోవాలంటే, సో ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2022 సంబంధించి సో భారత్ తరఫున ఫైనల్కి అర్హత సాధించినటువంటి వ్యక్తులు 5. సో 5 పథకం సాధించింది ఒకరు, ఎవరంటే మనకు నీరజ్ చోప్రా అనమాట. సో అది గుర్తుంచుకోండి. సో ఈ 39 ఏళ్ళ ఇది ఏదైతే ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్కు వచ్చిన పథకాలు మొత్తం 2 అండి. సో ఇప్పుడు వచ్చింది ఈ 2వ పథకం. మొట్టమొదటి పథకం మనకు 2003లో ప్యారిస్లో జరిగినటువంటి అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మహిళల లాంగ్ జంప్ విభాగంలో అంజు జాబీ జార్జ్కు ఫస్ట్ కాంస్యం రావడం జరిగింది. తర్వాత మళ్ళీ 19 ఇయర్స్ తర్వాత సో రజత పథకాన్ని సాధించినటువంటి ఘనత మనకు నీరజ్ చోప్రాకు దక్కుతుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ డైరెక్ట్ అవడం ఛాన్స్ ఉంటుంది. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో రజతం సాధించినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి డైరెక్ట్ అంటాడు. సో అది నీరజ్ చోప్రా అని గుర్తుంచుకోండి. సో ఇవి ఎక్కడ జరిగాయి? మనకు యూజిన్ నగరం, అమెరికాలో ఉన్నటువంటి యూజిన్ నగరంలో 2022 జరిగాయి. నెక్స్ట్ ఎక్కడ జరగనున్నాయనేటువంటి కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ దేశంలో జరగనున్నాయనేటువంటి కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల అమెరికా ఈ క్రింది ఏ ఆల్ఖైదా అధినేతను హతమార్చినట్లు ప్రకటించింది? ఓకేనా, సో బిన్ లాడెనా, మసూదా, అబ్దుల్ రౌఫా, ఆల్ జవహరియా. సో దీనిలో ఎవరిని హతమార్చినట్లు రీసెంట్గా మనకు అమెరికా ప్రకటించింది? సో ఆన్సర్ విషయంలో మనకు ఆల్ జవహరి అండి, ఆల్ జవహరి. సో ఇది ఇతనే అయమాన్ ఆల్ జవహరి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతను అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఆల్ఖైదాకు సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లో ఒక అతను ఇతను. సో ఇతన్ని రీసెంట్గా అతమార్చినట్లు, ఒక డ్రోన్ సహాయంతో ఇతన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాబూల్ నగరంలో సో ఇతన్ని చంపేసినట్లు మనకు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జో బైడెన్ ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఒక డ్రోన్ సహాయంతో ఇతన్ని అతమార్చినట్లుగా వాళ్ళు రీసెంట్గా 1 ఆగస్టున దీనికి సంబంధించినటువంటి ప్రకటన మనకు జో బైడెన్ గారు చేయడం జరిగింది. ఈ పేరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ అబ్దుల్ రౌఫ్ అనేటువంటి పేరు కూడా ఇంపార్టెంట్, రీసెంట్గా మనకు కరెంట్ అఫైర్స్ విభాగంలో ఉన్నటువంటి అంశమే. ఎందుకంటే ఇతన్ని కూడా ఒక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించాలని చెప్పేసి మనకు ఐక్యరాజ్య సమితి యొక్క భద్రత మండలిలో భారత్ అమెరికా సూచించినప్పుడు దీన్ని చైనా అడ్డుకుందన్నమాట. చైనా దీన్ని అడ్డుకోవడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో అబ్దుల్ రౌఫ్ అజహర్ అని చెప్పేసి అంటాం, అంతర్జాతీయ ఉగ్రవాది ప్రతిపాదనను మనకు చైనా రీసెంట్గా అడ్డుకుందన్నమాట. అయితే ఇతన్ని కూడా ఆ లిస్టులో చేర్చాలని చెప్పేసి యూఎస్ఏ కావచ్చు, భారత్ ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో ప్రతిపాదన చేసినప్పుడు చైనా దీన్ని అడ్డుకోవడం జరిగింది. సో ఈ 2 నేమ్స్ మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశాలు కనుక గుర్తుంచుకోండి. సో ఇది వచ్చేసి దీనికి ఆల్ఖైదా అధినేత. అంటే మనకు 2011 సంవత్సరంలో ఎవరు ఈ బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత ఈ ఆల్ఖైదా యొక్క అధినేతగా ఇతను అప్పటి నుంచి ఇతను కొనసాగుతున్నాడు. సో ఇతను రీసెంట్గా ఇతను చంపేసినట్లు అమెరికా అయితే ప్రకటించడం జరిగింది. సో ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం కనుక గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, I2U2 కూటమిలో లేని ఈ క్రింది దేశం ఏది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, భారత, ఇజ్రాయిలా, యుఏఈయా, ఇండోనేషియానా. సో రీసెంట్గా మనకు సో ఈ కూటమి అనేది ఏర్పడడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి శిఖరాగ్ర సదస్సు అనేది 2022 జూలై 14 జరిగింది. ఓకేనా, 2022 జూలై ఇది కూడా అడగవచ్చు. సో ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం కనుక ఎట్లయినా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జూలై 14 మనకు ఇది వర్చువల్గా ఈ మీటింగ్ అయితే జరిగింది. సో మొదటి శిఖరాగ్ర సదస్సు సమావేశం. సో దీనిలో లేనటువంటి దేశం ఏంది? ఇక్కడ I2U2 అంటే ఉన్నటువంటి మొత్తం దేశాలు 4. ఓకేనా, ఆ 4 దేశాల్లో లేనిది ఏంటంటే ఇక్కడ ఇండోనేషియా లేదండి. సో ఇక్కడ I2 అంటే ఐ తోటి స్టార్ట్ అయ్యేటువంటి 2 దేశాలు ఉంటుంది, ఇండియా, ఇజ్రాయిల్. ఓకేనా, ఇండియా, ఇజ్రాయిల్, దీన్ని I2గా చెప్తాం. ఇంకొకటి యూఏఈ, ఇంకొకటి వచ్చేసి యూఎస్ఏ. ఓకేనా, అమెరికా. సో దీన్ని U2గా పిలుస్తాం మనం, I2U2. సో ఇట్లా ఈ 4 దేశాలు కలిసి ఏర్పడేటటువంటి కూటమే మనకు
I2 U2 అని చెప్పేసి అంటాం. దీన్ని మనం పశ్చిమ ఆసియా క్వాడ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం, వెస్టర్న్ క్వాడ్ దేశాలని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఇది రీసెంట్గా ఏర్పడ్డటువంటి కూటమి. దీనికి సంబంధించి మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం రీసెంట్గా మనకు వర్చువల్గా జరగడం జరిగింది 2022 జులై 14. సో ఇదంతా గుర్తుంచుకోండి. సో ఇది ఏంటంటే సాధ్యమైనటువంటి రంగాల్లో సహకరించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో భారత్ అమెరికా ఇజ్రాయెల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది. సో ఎప్పటి నుంచో కొన్ని సంప్రదింపులు చేయడం జరిగింది. సో రీసెంట్గా దీనికి సంబంధించిన కూటమి అయితే మనకు 2021 అక్టోబర్ 18 జరిగినటువంటి ఏదైతే ఆర్థిక సహకార అంతర్జాతీయ వేదిక సమావేశంలో భాగంగా సో ఇది ఏర్పడడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి, దీనిలో ఉన్నటువంటి దేశాలు I2 U2 అంటే ఏ దేశాలు వస్తాయనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి శిశు మరణాల రేటు నివేదిక 2020కి సంబంధించి క్రింది వాటిలో సరికానిది. సో ఈ నివేదిక మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది, కాకపోతే రిపోర్ట్ వచ్చేసి 2020కి సంబంధించిన రిపోర్ట్ ఇది. అయితే దీనికి సంబంధించి సరికానిది ఏదని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటే వెళ్దాం, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో ఫస్ట్, ప్రతి 1000 మంది శిశువులో పుట్టినటువంటి 7 లోపు చనిపోయిన వారిని శిశు మరణాల రేటు కింద లెక్క కడతారు. సో దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి, డైరెక్ట్ అడుగుతాడు శిశు మరణాల రేటుని ఎట్లా లెక్క కడతారు, శిశు మరణాల రేట్ అంటే ఏంటి అని అంటాడు. సో ప్రతి 1000 మంది శిశువులో పుట్టినటువంటి 7లో చనిపోయేటువంటి వారిని శిశు మరణాల రేటు కింద అయితే లెక్క కట్టడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఇది కరెక్టే ఫస్ట్ పాయింట్. సో శిశు మరణాల రేటుకి సంబంధించినటువంటి డెఫినేషన్ కింద దాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, ఇక్కడ ఈ రిపోర్ట్ ప్రకారం గత 10 ఏళ్లలో భారతదేశంలో 36% శిశు మరణాల రేటు తగ్గింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్ కరెక్టే, ఈ రిపోర్ట్ ప్రకారం గత దశాబ్ద కాలాన్ని కనుక క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో శిశు మరణాల రేట్ అనేది 36% తగ్గింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో టోటల్గా మనం ఇక్కడ భారతదేశంలో కనుక చూసినట్లయితే సో పుట్టినటువంటి 36 మంది శిశువుల్లో ఒక శిశువు 7లోపే చనిపోతున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంతోపాటుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శిశు మరణాల్లో 28 మంది అంటే 1000 మందిని కనుక మనం తీసుకున్నప్పుడు సో 28 మంది శిశువులు 7 నిండకుండానే చనిపోతున్నారు. అంటే జాతీయ దేశంలో మొత్తం ఈ విధంగా ప్రతి 1000 మందికి సంవత్సరంలోపు 28 మంది చనిపోతున్నారు. ఇది గుర్తుంచుకోండి, ఓకేనా? ఈ 2 పాయింట్స్ కరెక్టే. సో నెక్స్ట్ ఏమంటుంది, దీని ప్రకారం అత్యధిక శిశు మరణాల రేటు గల రాష్ట్రం బీహార్ అంటున్నాడు. సో ఇది తప్పండి. సో దీని ప్రకారం, ఈ రిపోర్ట్ ప్రకారం మధ్యప్రదేశ్లో అత్యధిక శిశు మరణాల రేట్ అయితే ఉందండి, బీహార్ కాదు మధ్యప్రదేశ్, గుర్తుంచుకోండి, స్టేట్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ మధ్యప్రదేశ్లో అత్యధికంగా శిశు మరణాల రేటు మధ్యప్రదేశ్లో ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రతి 1000 మందికి ఇక్కడ 43 మంది చనిపోతున్నారు. అంటే మనకు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉంది. జాతీయ సగటు కనుక చూసుకుంటే 28 ఉంటే ఇక్కడ 43 మంది చనిపోతున్నారంట, ఓకేనా? సో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే మిజోరం అండి, చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ ఫస్ట్ ప్లేస్ అడిగినట్లయితే మిజోరం అతి తక్కువ శిశు మరణాల రేటుతో కలిగి ఉందన్నమాట. అంటే ప్రతి 1000 మందిలో ఇక్కడ 3 మాత్రమే మరణిస్తున్నారు, జస్ట్ 3 మెంబర్సే చనిపోవడం జరుగుతుంది. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో శిశు మరణాల రేటు తగ్గింది. ఎస్, తగ్గడం జరిగింది. సో అంటే అంతకుముందు ఉన్నటువంటి వారితో పోలిస్తే సో గత 7 ఇయర్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే, మరి 2014 నుంచి ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే శిశు మరణాల రేట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గడం జరిగింది. అంటే తెలంగాణలో ఎట్లుందంటే 21 మంది చనిపోతున్నారు, అంటే జాతీయ సగటు రేటు కంటే తక్కువనే ఉందన్నమాట. అక్కడ మనకు 28 మంది ఉంటే ఇక్కడ మన తెలంగాణలో 21 మంది మాత్రమే చనిపోవడం జరుగుతుంది. సో ఇవి దీనిలో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్, ఇవి గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ మిజోరం, లాస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్. సో ఇంకా వీటికి సంబంధించినటువంటి ఈ కీ ఏవైతే మనకి ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ అంతా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో ఇటీవల ఈ క్రింది ఎవరు కలిసి హిమ్ డ్రోన్ ఏ తన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ఏది ఈ దీంట్లో ఏది హిమ్ డ్రోన్ ఏ పథకాన్ని ఎవరితోటి డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతోటి కలిపి ప్రారంభించింది అని చెప్పేసి అంటున్నాడు. ఇది భారత సైన్యమా, రిలయన్సా, కేంద్ర పాలిత ప్రాంతాల, లేదంటే ప్రముఖ పారిశ్రామికవేత్తల? సో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే భారత సైన్యం అండి. సో లేకుంటే డైరెక్ట్గా క్వశ్చన్లు అడుగుతారు, ఇటీవల వచ్చినటువంటి హిమ్ డ్రోన్ ఏ తన్ కార్యక్రమం దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటాడు. సో భారత సైన్యానికి సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే భారత సైన్యం ఈ డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిపి ఆగస్టు 8 రీసెంట్గా మనకు జరిగినటువంటిది ఇది, ఆగస్టు 8 సో ఈ హిమ్ డ్రోన్ ఏ తన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సో ఈ ఫ్రంట్ లైన్ దళాల కోసం భారత డ్రోన్ వ్యవస్థను మెరుగుపరచాలనే ఉద్దేశంతో భారత సైన్యం సో హిమ్ డ్రోన్ ఏతన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి, ఎందుకంటే రీసెంట్గా ఈ డ్రోన్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ మనకు చాలా వస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్, భారత సైన్యానికి సంబంధించింది కనుక గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ కనుక చూసినట్లయితే, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం అమలును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఆప్షన్ చూసినట్లయితే 2023, 2024, 2025, 2026. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే 2024 డిసెంబర్ 31 వరకు దీన్ని పొడిగించడం జరిగింది. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే అర్హులైనటువంటి వ్యక్తులకు 2022 మార్చి వరకు
2022 మార్చ్ వరకు ఈ పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ఈ పథకం స్టార్ట్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇది మనకు 2015లో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. సో అప్పుడు దీనికి టార్గెట్ ఇయర్గా 2022 ఎంచుకున్నారు. అయితే రీసెంట్గా దీన్ని మరొక 2 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ దీనికి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. సో అది మనకు 2024 డిసెంబర్ 31 వరకు పొడుగుస్తున్నట్లు సో ఇటీవల మనకు కేంద్రం ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, 2024 డిసెంబర్ 31 వరకు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015లో స్టార్ట్ చేశారు. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం అంటాం, దీన్నే మనం పిఎంఏవై స్కీమ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం అన్నమాట. సో దీన్ని ఇది స్టార్ట్ అయిన ఇయర్ గుర్తుంచుకోండి. రీసెంట్గా దీన్ని చేంజ్ చేశారు కనుక ఎప్పటి వరకు చేంజ్ చేశారనేది కూడా ఇంపార్టెంట్, 2024 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద భారత చరిత్రలో కీలక ఘట్టాలను రచనలను వర్ణ చిత్రాల రూపంలో ప్రదర్శించే ఆన్లైన్ ప్రాజెక్ట్ ఇండియాకి ఉడాన్ను ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది? సో రీసెంట్గా మనకు సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో భాగంగా మనకు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను అయితే కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. మనం లాస్ట్ వీడియోలో కూడా దానికి సంబంధించి 2 క్వశ్చన్ చూసాం. అయితే దీనిలో భాగంగా సో ఈ ఉడాన్ ఇండియాకి ఉడాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించిందని చెప్పేసి అంటున్నాడు. గూగులా, ట్విట్టరా, ఫేస్బుక్గా, ఇన్స్టాగ్రామా? సో ఆన్సర్ విషయంలో అయితే మనకు గూగుల్ అండి. చాలా ఇంపార్టెంట్, గూగుల్ సంస్థ దీన్ని చేపట్టడం జరిగింది. ఏంటంటే ఈ 70 సంవత్సరాల కాలంలో సో భారత్లో ఉన్నటువంటి వివిధ చారిత్రాత్మక కీలక ఘట్టాలు కావచ్చు, వివిధ సంఘటనలను వర్ణ చిత్రాల రూపంలో ప్రదర్శించాలని చెప్పేసి ఒక ఆన్లైన్ ప్రాజెక్టును దా పేరే ఇండియాకి ఉడాన్ అనే నేమ్ తోటి చేయడం జరిగింది అనమాట. ఇట్లా మనకు ఈ ఏదైతే మనకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉంది కదా, సో దీనిలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మనకు రాబోయేటువంటి ఎగ్జామ్లో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే కాకుండా ఇంకా బడే చలో ప్రోగ్రామ్ కూడా అంటే ఒక సాంగ్ కూడా రావడం జరిగింది దీనిలో భాగంగా 4 ఆగస్టులో. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ బడే చలో అనేటువంటి సాంగ్ను కూడా 5 నుంచి 10 మధ్య ఈ సాంగ్ను కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో అది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబంధించి నేను లాస్ట్ వీడియోలో కూడా 2-3 క్వశ్చన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా సంఘటనలు ఉంటే వాటిని లింక్ చేసుకోండి, రాబోయేటువంటి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం 2022 ఆగస్టు 3న వ్యక్తిగత సమాచార భద్రత బిల్లును లోక్సభ నుంచి ఉపసంహరించుకుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో 2022 ఆగస్టు 3న సో ఇది మనకు యాక్చువల్గా 2019లో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే రీసెంట్గా మనకి ఇది పరిశీలనలోకి రావడంతో సో మనకేవైతే ప్రతిపక్షాలు దీన్ని చాలా వ్యతిరేకించాయన్నమాట. ఎందుకంటే ఇది ప్రాథమిక హక్కులకు ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంది. ఎందుకంటే సో దీనికి సంబంధించి ప్రజల యొక్క సమాచారం గోప్యత చట్టం ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు చాలా డిమాండ్ చేయడంతో దీన్ని ఉపసంహరించుకున్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం 2022 ఆగస్టు 3న సో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇండియన్ అంటార్క్టికా బిల్లు 2022కు లోక్సభ జూలై 22న ఆమోదం తెలిపింది అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే అండి. సో ఇవ్వబడినటువంటి 2 అంశాలు కరెక్టే, ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఈ అంటార్క్టికా బిల్ అంటే ఏంటంటే సో మనకు అంటార్క్టికాలో ఈ జీవ వైవిధ్యాన్ని లేదంటే వాతావరణాన్ని కాపాడడం కోసం అక్కడ మన భారతదేశానికి సంబంధించిన పరిశోధన సంస్థలు ఉంటాయి కదా, వాటి యొక్క చట్టాల పరిధిలోకి తీసుకురావడం కోసం చేపట్టినటువంటి బిల్లే మనకి ఇది, ఇండియన్ అంటార్క్టికా బిల్లు 2022 అనమాట. సో ప్రస్తుతం మనకు అంటార్క్టికా ఖండంలో మన భారతదేశానికి సంబంధించి మైత్రి అని చెప్పేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. మైత్రి 1989లో ప్రారంభించబడింది. అదేవిధంగా భారతి అని చెప్పేసి ఈ 2 అక్కడ ఉన్నటువంటి భారత సంస్థలు ఇవి. సో భారతి ఇది 2012లో ప్రారంభించబడినటువంటిది అనమాట, ఓకేనా. సో ఈ మన భారత పరిశోధన కేంద్రాలు ఇవి ఎక్కడున్నటువంటి అంటార్క్టికా ఖండంలో ఉన్నటువంటి. దీనికి సంబంధించిన బిల్లు రీసెంట్గా లోక్సభలో 2022 జూలై 22న ఆమోదం తెలపడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే దేశంలో విక్రయించేటువంటి పొగాకు ఉత్పత్తుల ప్యాక్లపై 2022 డిసెంబర్ 1 నుంచి ఈ క్రింది ఏ హెచ్చరిక రానుంది? ఓకేనా, ఏదైతే మనకి ఈ పొగాకు ఉత్పత్తులు ఉంటాయి కదా వాటిపైన కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తారు కదా. సో మనకు కొత్త స్లోగన్ అయితే కొత్త వాక్యాలు కొత్త హెచ్చరిక అయితే రాబోతుంది, అది ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. పొగాకు బాధాకరమైనటువంటి చావుకు దారితీస్తుందనా లేదంటే పొగాకు జీవితాలను నాశనం చేస్తుందనా, పొగాకు ఆరోగ్యానికి ప్రమాదకరమనా, పొగాకు వల్ల క్యాన్సర్ వస్తుందనా, దీనిలో ఏ నిబంధన అనేటువంటిది మనకు 2022 డిసెంబర్ 1 నుంచి ఈ పొగాకు ఉత్పత్తులపైన రానుందని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ అండి, పొగాకు బాధాకరమైనటువంటి చావుకు దారి తీస్తుందనేటువంటి
ఘట్ట హెచ్చరిక అనేటువంటిది మనకు 2022 డిసెంబర్ 1 నుంచి 1 ఇయర్ పాటు ఈ హెచ్చరిక అనేది వాటిపైన రానుందన్నమాట. సో దీన్నే మనం ఏమంటాం, టొబాకో కాజెస్ పెయిన్ఫుల్ డెత్ అని చెప్పేసి ఉంటుంది. సో దీంతోపాటుగా ఇంకేంటంటే ఈ టొబాకో యూజర్ గైడ్లైన్స్ ఉంటాయి కదా, దానిపైన సో ఏదైతే మనకు ఈ యుక్త వయసులో కూడా ఈ పొగాకు వాడకం వల్ల యుక్త వయసులో మరణిస్తారు అనేటువంటిది కూడా దీని మీద ముద్రితమవుతుందని చెప్పేసి రీసెంట్గా దీన్ని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మనకు 30 ఒక నోటిఫికేషన్ కూడా నోటీస్ని కూడా జారీ చేయడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకొని, పొగాకు బాధాకరమైనటువంటి చావుకు దారితీస్తుంది. సో ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే ఒకవేళ టొబాకో కాజెస్ పెయిన్ఫుల్ డెత్ అనేటువంటి కొత్త నియమం అంటే కొత్త హెచ్చరిక మనకు ఈ పొగాకు ప్రోడక్ట్స్ పైన ప్రచురితం కానుందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఇటీవల జూలై 20, 2022 భారతదేశం ఏ దేశం నుంచి చిరుతలను దిగుమతి చేసుకోవడానికి అంగీకార ఒప్పందం కుదిరింది? సో ఇక్కడ డేట్ ఎందుకు మెన్షన్ చేశారంటే, సో రీసెంట్గా వీటిని దిగుమతి చేసుకోవడం కూడా జరిగింది. అయితే మనకు జూలైలో వీటికి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. అయితే ఏ దేశంతో కుదిరింది అని చెప్పేసి అంటున్నాడు. ఆస్ట్రేలియానా, నమీబియానా, ఈజిప్టా, ఇరానా? సో ఆన్సర్ చూసినట్లయితే మనకు నమీబియా అండి. నమీబియా దేశం నుంచి భారతదేశం చిరుతలను దిగుమతి చేసుకోవడానికి మనకు జూలై 20 ఒప్పందం కుదిరింది. సో రీసెంట్గా మనకు మోడీ బర్త్డే రోజున సో వీటిని మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. 8 చిరుతలను దిగుమతి చేసుకొని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్కు వీటిని తరలించడం జరిగింది. అక్కడ నుంచి మోడీ గారు వీటిని ఆ అడవిలోకి వీటిని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో అది ఏ డేట్ అనేది కింద నాకు కామెంట్ చేయండి. సో ఓకేనా, అది మోడీ బర్త్డే, ఆ డేట్ ఏదని నాకు కింద కామెంట్ చేయండి. సో ఇది ఏ దేశం నుంచి అంటే నమీబియా, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు దేశంలో అంతరించిపోయినటువంటి జంతువుగా మనకు 1952 ఈ చిరుతలను ప్రకటించడం జరిగింది. సో లాస్ట్ టైం 1948 మనకు చివరి చిరుత భారతదేశంలో చనిపోయినట్టుగా గుర్తించారు. సో అప్పటి నుంచి భారతదేశంలో మనకు చిరుతలు అనేది లేవు. రీసెంట్గా మనకు 2022 నమీబియా దేశం నుంచి 8 చిరుతలను మనం దిగుమతి చేసుకోవడం జరిగింది అనమాట. ఈ ఒప్పందం ఎప్పుడు గురింది, జూలై 20 గురింది. సో రీసెంట్గా మనకు వాటిని దిగుమతి కూడా చేసుకోవడం జరిగిందనమాట. అది ఏ డేట్ అనేది కింద నాకు కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా. సో దీనికి సంబంధించినటువంటి ఈ పర్యావరణ సంరక్షణకు సంబంధించి కావచ్చు, ఈ చట్టాలకు సంబంధించి ఇవన్నీ క్లియర్గా చూడండి. మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన స్టాటిక్ అంశాలను కూడా క్లియర్గా చదవండి, వాటిని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఇటీవల శాస్త్రవేత్తలు ఈ క్రింది దేనిని అంతరించిపోతున్నటువంటి జాబితాలో చేర్చారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ KPG-22 బ్యాక్టీరియానా, పురాతన సముద్ర జీవుల, మొనార్క్ సీతాకోక చిలుకన, ఏనుగుల? సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే మొనార్క్ సీతాకోక చిలుక అండి. చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కువగా మనకు ఉత్తర అమెరికా మొనార్క్ సీతాకోక చిలుక అని చెప్పేసి పిలుస్తారు. నారింజ నలుపు రంగులో ఉండేటువంటి వీటిని అంతరించిపోతున్నటువంటి జాబితాలో అంటే రెడ్ లిస్ట్లో మనకు శాస్త్రవేత్తలు చేర్చడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ మిగతా 3 కూడా, ఈ KPG-22 బ్యాక్టీరియా కూడా రీసెంట్గా మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం. దీన్ని మనకు రీసెంట్గా తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఈ ఫ్లోరైడ్ ప్రాంత భూగర్భ జలాల్లో దీన్ని గుర్తించడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్ తెలంగాణకు సంబంధించి కనుక ఇది కూడా గుర్తుంచుకోండి, KPG-22 బ్యాక్టీరియా అనేటువంటి. ఈ పురాతన సముద్ర జీవులు అనేటువంటిది కూడా మనకు వార్తల్లో నిలిచినటువంటి అంశం. సో పోలాండ్ దేశంలో మనకు 150 మిలియన్ ఏళ్ళ పురాతన సముద్ర జీవులను గుర్తించడం జరిగింది. దానికి మనకు రీసెంట్గా ఏదైతే మనకు ఉక్రెయిన్ అధ్యక్షుని యొక్క పేరు జెలెన్స్కీ పేరు పెట్టారు, ఎందుకంటే మాతృభూమి కోసం పోరాడుతున్నటువంటి అతని యొక్క పేరును ఈ పురాతన సముద్ర జీవులకు పోలాండ్ దేశం పెట్టింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అట్లా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పోలాండ్ దేశం జెలెన్స్కీ పేరు పెట్టిందనమాట. 150 మిలియన్ సంవత్సరాల కింద ఉండేటువంటి పురాతన సముద్ర జీవులు, ఇవి రెండు కూడా మనకు ఉన్నాయి. సో బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ సంబంధించి మొనార్క్ సీతాకోక చిలుక అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఏదైనా అడగవచ్చు, అందుకని అక్కడ దానికి రిలేటెడ్ ఆప్షన్స్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, 2022 దేశంలో ఏ రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు డిజిటల్ లోక్ అదాలత్ను ప్రారంభించారు? సో ఏ రాష్ట్రంలో ఇది ప్రారంభించబడింది? వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ, రాజస్థాన్? సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే రాజస్థాన్ అండి. రాజస్థాన్లో ఈ ఏదైతే కృత్రిమ మేధస్సు డిజిటల్ అదాలత్ను ఎవరు, ఈ జాతీయ న్యాయ సేవల సంస్థ చైర్మన్, సో యూయూ లలిత్, అంటే ప్రజెంట్ మనకు సీజేగా ఉన్నాడు సుప్రీంకోర్టు. సో అప్పుడు ఇది స్టార్ట్ చేసే టైం కంటే జూలై 18 దీన్ని స్టార్ట్ చేశారు. సో జూలై 18 ఓకేనా. సో మనకు ఆగస్టు 27 చేంజ్ కావడం జరిగింది కదా. సో అప్పటి వరకు ఇతనున్నాడు, అంటే దీని ఇది ప్రారంభించే నాటికి. సో మనకు జాతీయ న్యాయ సేవల సంస్థ చైర్మన్గా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటాం కదా, దానికి సంబంధించి యూయూ లలిత్ ఉన్నాడు. సో అతను దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. ఎక్కడ నుంచి ప్రారంభించారు, రాజస్థాన్. ఈ స్టేట్ గుర్తుంచుకొని డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, రైతుల నుంచి ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసేందుకు గోదాన్ న్యాయ యోజన పథకంను ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది అని చెప్పేసి అంటున్నాడు. గోదాన్ న్యాయ యోజన పథకంను, ఉత్తరప్రదేశ, ఆంధ్రప్రదేశ, హర్యానా, ఛత్తీస్గఢ? సో ఆన్సర్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సో ఈ ఆవు మూత్రాలను రైతుల నుంచి కొనుగోలు చేయడం కోసం సో రీసెంట్గా సో జూలై 28 సో అక్కడ
రైతుల పండుగ అని చెప్పేసి ఒక పండుగ జరుగుతుంది, హరేలి. హరేలి చాలా ఇంపార్టెంట్ అంటే హరేలి పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పేసి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఈ పండుగ రోజున మనకు సో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయినటువంటి భూపేష్ బఘేల్ గారు జూలై 28 సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అంతకుముందే ఈ గోదా న్యాయ యోజన అనేటువంటి పథకం అక్కడ ఉంది. సో దీని ద్వారా అక్కడ ఆవు పేడను వీళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఈ ఆవు మూత్రాన్ని కూడా కొనుగోలు చేస్తున్నట్టు దానిలో దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకం ఇటువంటి అడుగుతారు కనుక సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. ప్రపంచ బయో ఇంధన దినోత్సవం 10 జరుపుకుంటారని చెప్పేసి అంటున్నాడు. సో ఇదే రోజున ప్రధాని మోడీ గారు హర్యానాలో ఉన్నటువంటి పానీపట్లో 2G ఇథనాల్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మనకు ప్రపంచ బయో ఇంధన దినోత్సవం అనేటువంటిది 10 జరుపుకుంటారు. సో రీసెంట్ జరిగినటువంటి ఇంపార్టెంట్ డే కనుక గుర్తుంచుకోండి. సో ఇది కరెక్టే. సో ఇదే రోజున మనకు మోడీ గారు సో హర్యానాలో ఉన్నటువంటి పానీపట్లో 2G ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించి దాని జాతికి అంకితం చేయడం జరిగింది. సో రెండు గుర్తుంచుకోండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 10 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బయో ఇంధన దినోత్సవం, ప్రపంచ బయో ఇంధన దినోత్సవం. సో అదే రోజున మనకు మోడీ గారు హర్యానాలో ఉన్నటువంటి పానీపట్లో ఇథనాల్కి సంబంధించినటువంటి ప్లాంట్ను మనకు స్టార్ట్ చేయడం జరిగింది. సో పెట్రోల్లో కూడా ఇథనాల్ కలపడం వల్ల పర్యావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పేసి ప్రభుత్వం వివిధ స్కీమ్స్ని అయితే ఈ మధ్యలో తీసుకొస్తుంది, వివిధ కార్యక్రమాలు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఇటువంటి మనకు చాలా అంశాలు ఈ మధ్యలో మనకు కరెంట్ అఫేర్ విభాగంలో చూస్తున్నాం. సో గుర్తుంచుకోండి, దీనికి సంబంధించి ఈ రెండు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హెన్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసినటువంటి జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగినటువంటి దేశం ఏంటంటున్నాడు. సో రీసెంట్గా ఇది మనకు జూలై 20 ఈ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగినటువంటి దేశం ఏదంటున్నాడు, సింగపూరా, దక్షిణ కొరియానా, అమెరికానా, జపానా? సో ఆన్సర్ చూసినట్లయితే మనకు జపాన్ పాస్పోర్ట్ అండి. సో జపాన్ పాస్పోర్ట్ అనేది అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్గా నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేటువంటిది ఏంటంటే సో అంతర్జాతీయ వాయు రవాణా అసోసియేషన్ అంటాం, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి అంటాం. దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి సో ఈ వీటిని రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనిలో జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే మనకు అంటే 193 దేశాలున్నాయి కదా, 193 దేశాల్లో సో ఎటువంటి పాస్పోర్ట్ లేకుండా ఈ 193 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు అన్నమాట. ఓకేనా, ఈ జపాన్ పాస్పోర్ట్ను యూజ్ చేసుకొని సో మనం 193 దేశాలు వీసా అవసరం లేకుండా వెళ్ళవచ్చు అన్నమాట. సో సెకండ్ కనుక చూసుకుంటే సింగపూర్ అనేటువంటి సెకండ్ స్థానంలో ఉంది. సో థర్డ్లో మనకు ఇది సెకండ్లో ఉంది, థర్డ్ వచ్చేసి మనకు ఈ దక్షిణ కొరియా ఉంది. సో భారత్ ఏ స్థానంలో ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్లో మనకు భారత్ 87 స్థానంలో ఉందండి. ఓకేనా, సో మన పాస్పోర్ట్ యూజ్ చేసుకొని దాదాపుగా 60 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు అన్నమాట. సో 87 స్థానంలో ఉంది, ఇది గుర్తుంచుకోండి. లీస్ట్ స్థానంలో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఈ లిస్టులో మనకు చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉండడం జరిగింది. మన భారత స్థానం గుర్తుంచుకోండి, ఫస్ట్ స్థానం గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రెండింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో 2021-22 మానవ అభివృద్ధి నివేదికలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటున్నాడు. ఓకేనా, 2021-22 సంబంధించినటువంటి మానవ అభివృద్ధి నివేదికలో సో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, ఆస్ట్రేలియా. సో మనకు మానవ అభివృద్ధి నివేదిక 2021-22 అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 191 దేశాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా మనకి మానవ అభివృద్ధి సూచికలు అనేటువంటివి మనకు రిలీజ్ చేశారు. దీన్నే మనం ఏమంటాం, హెచ్డిఐ నివేదిక అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో దీనిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటంటే మనకు స్విట్జర్లాండ్ అనేది మొదటి స్థానంలో ఉందండి, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిలో మనకి ఎట్లా అంటే 0-1 అనేటువంటిది సో ఉంటుంది. అంటే ఈ విలువలు అనేటువంటి 0-1 మధ్య విలువ కొలవడం జరుగుతుంది. 0 అనేటువంటి అధమ స్థాయిలో ఉంటాయి, ఇది అత్యుత్తమ స్థాయిలో అనమాట. అయితే స్విట్జర్లాండ్ కనుక చూసుకుంటే 0.962 స్కోర్ తోటి స్విట్జర్లాండ్ అనేది మొదటి ప్లేస్లో ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో కనుక చూస్తే మనకు నార్వే సెకండ్ ప్లేస్, గుర్తుంచుకోండి, వరుస స్థానంలో అమర్చమంటాడు. సో ఈ రిపోర్టుకు సంబంధించి కంప్లీట్గా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం రానున్నటువంటి ఎగ్జామ్లో ఈ మానవ అభివృద్ధి నివేదికకు సంబంధించి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక థర్డ్ ప్లేస్లో చూసుకుంటే మనకు ఐస్లాండ్ థర్డ్ ప్లేస్లో ఉంది, తర్వాత నెక్స్ట్ హాంకాంగ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది, ఆస్ట్రేలియా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. మరి భారతదేశం ఏ పొజిషన్లో ఉంది అంటే 132 ఉందండి. ఓకేనా, సో 132 ప్లేస్లో భారతదేశం ఉండడం జరిగింది. సో అంతకుముందు మన భారతదేశం అంటే ఇది 2021-22 సంబంధించి 2020-21 సంబంధించి కనుక చూసినట్లయితే సో అప్పుడు 130 ఉండేది. ఓకేనా, 130 ఉండేది, కాకపోతే ఇప్పుడు రెండు స్థానాలు దిగజారి అంటే తగ్గి 132 స్థానానికి పడిపోయినట్టుగా మనమైతే గుర్తుంచుకోండి. ఇండియా ర్యాంక్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీనికి సంబంధించి ఇంకా మనకు ఎకానమీ పరంగా చాలా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో
ఇది దేని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారు అంటే ఈ మానవ అభివృద్ధి సూచిక అనేటువంటిది, ఇవి అసమానతల సర్దుబాటు మానవ అభివృద్ధి సూచిక, అదేవిధంగా లింగ అభివృద్ధి సూచిక కావచ్చు, ఇంకా లింగ అసమానతల సూచి, ఇంకా అదేవిధంగా సో ఇట్లా చాలా బహుముఖ పేదరిక సూచి మొదలైనటువంటి వీటన్నిటిని బేస్ చేసుకునే మనకు ఈ మానవ అభివృద్ధి నివేదిక అనేటువంటి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే దీర్ఘకాల ఆరోగ్యవంతమైనటువంటి జీవనంకు సంబంధించి అండ్ విజ్ఞానం సంబంధించి మెరుగైనటువంటి జీవన ప్రమాణం, ఈ మూడింటిని బేస్ చేసుకొని వీటిని రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మన తెలంగాణకు సంబంధించి, మన భారతదేశానికి సంబంధించి కావచ్చు, మన భారతదేశానికి 132వ ర్యాంక్ వచ్చింది కదా. సో దీని ప్రకారం మన భారతదేశంలో యొక్క సగటు ఆయురార్థం ఎంత అని చెప్పేసి అంటే 67.2 అని చెప్పేసి చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి 67.2. ఓకేనా? సో భారతదేశం యొక్క సగటు ఆయురార్థం ఎంత ఈ నివేదిక ప్రకారం అని చెప్పేసి డైరెక్ట్గా అడగవచ్చు, 67.2 అని గుర్తుంచుకోండి. ఇంక ఈ నివేదిక సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకదే కాకుండా ఈ మానవ అభివృద్ధి 5 ఏళ్ళు వెనక్కి అని చెప్పేసి కూడా ఈ సూచిక చెప్పడం జరిగింది, ఎందుకంటే గత 2 ఏళ్ళుగా మనకు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో సో ఈ నివేదికలో సో 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా సో ఐక్యరాజ్య సమితి ఇది మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏంటంటే మనకు UNDP రిలీజ్ చేస్తారండి, చాలా చాలా ఇంపార్టెంట్, UNDP దీన్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏదని మనకు ప్రీవియస్లో బిట్ అడగడం జరిగింది. సో మనకు UNDP దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట, ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి UNDP అనేటువంటిది ఈ నివేదికను రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ UNDP అంటే ఏంటంటే సో యునిటైడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. సో ఈ నివేదికను రిలీజ్ చేసేటువంటి సంస్థ ఇది. సో చాలా ఇంపార్టెంట్, ఆ సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి. ఇంకా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చదవండి రానున్నటువంటి ఎగ్జామ్లో, ఇది చాలా ఇంపార్టెంట్ సూచి. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో దేశీయంగా నిర్మించినటువంటి తొలి విమాన వాహక యుద్ధ నౌక INS విక్రాంత్ను 2022 సెప్టెంబర్ 2 కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ నుండి మోడీ గారు ప్రారంభించారు అంటున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, INS విక్రాంత్ ఎప్పుడు మనకు జలప్రవేశం చేసింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు దీన్ని మోడీ గారు ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతారు డైరెక్ట్గా, గుర్తుంచుకోండి 2022 సెప్టెంబర్ 2 ఎక్కడి నుంచి అంటే కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఇది ఏంటంటే మన భారత నౌక చరిత్రలోనే ఇప్పటి వరకు నిర్మించినటువంటి అతిపెద్ద నౌక ఇదే అన్నమాట. ఓకేనా? సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఈ విమానవాహక నౌకలను సొంతంగా నిర్మించుకోగల సామర్థ్యం ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో నిలిచింది. అంటే దీన్ని నిర్మించడం అంటే దీన్ని రూపొందించడం ద్వారా సో భారతదేశం 2వ స్థానం ప్రపంచంలో 2వ స్థానంలో నిలిచింది అంటున్నాడు. ఇది తప్పండి. సో ఇది 6వ స్థానంలో 6వ దేశంగా నిలడం జరిగింది, 2వ స్థానం కాదు. సో మనకు ఇట్లా సొంతంగా ఈ నౌకల నిర్మాణంకు సంబంధించి ఇప్పటి వరకు మనకంటే ముందు 5 దేశాలు వీటిని నిర్మించడం జరిగింది అనమాట. సో 5 దేశాలు ఏంటంటే మనకు అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా, దాని తర్వాత మన భారతదేశం 6వ దేశం. ఇది తప్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనిపైన భారత ప్రభుత్వం దాదాపు 20,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క కార్యక్రమంలో భాగంగా సో కొత్తగా ఈ నౌకాదళ నూతన జెండాను కూడా మనకు మోడీ గారు ఆవిష్కరించారు. ఆ జెండా పైన మనకు ఏంటంటే సో దాని జెండా యొక్క పైభాగంలో ఎడమ వైపున సో ఇట్లా జెండా తీసుకుంటే ఇక్కడ మనకు భారత యొక్క నేషనల్ ఫ్లాగ్ను, అదేవిధంగా ఇక్కడ అష్టభుజి ఆకారంలో ఉన్నటువంటి ఒక అష్టభుజి ఆకారం కలిగినటువంటి నీలి బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఒక దాన్ని కూడా ముద్రీకరించడం జరిగింది. అంటే నౌకాదళ నూతన జెండాను కూడా సో ఈ కార్యక్రమంలో భాగంగా మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. సో ఇక్కడ ఈ 2 అనేది తప్పు. సో ఇక్కడ 2వ స్థానం కాదు, 6వ స్థానం, బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. INS విక్రాంత్ సంబంధించి చాలా ఇంపార్టెంట్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే న్యూఢిల్లీలో ఇండియా గేట్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు ఉండే ప్రాంతమైనటువంటి రాజ్పథ్ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మార్పు చేసింది అంటున్నాడు. సో దీని పేరును చేంజ్ చేయడం జరిగింది. సో ఏ విధంగా చేంజ్ చేశారంటున్నాడు, కర్తవ్య పథ, బోస్ మార్గ, కేంద్ర పథ, సెంట్రల్ విస్టానా. సో దీని నేమ్ చేంజ్ చేసింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, కర్తవ్య పథ్గా చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో రీసెంట్గా మనకు ఇప్పుడు సెప్టెంబర్ 8, ఇది వెరీ రీసెంట్ కరెంట్ అఫేరే, లాస్ట్ మంత్లో వచ్చినటువంటిది, సెప్టెంబర్ 8 సో దీన్ని చేంజ్ చేసినట్లు మనకు మోడీ ప్రకటించడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సో మనకి ఏదైతే రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ మధ్య ఉండేటువంటి ప్రాంతాన్ని అంతకుముందు మనం రాజ్పథ్ అని పిలిచేవారు, దాన్ని చేంజ్ చేశారు, కర్తవ్య పథ్ అని చెప్పేసి పెట్టారు సెప్టెంబర్ 8 నుండి. సో ఇక్కడ ఇండియా గేట్ దగ్గర బోస్ యొక్క విగ్రహాన్ని కూడా మనకు ఎవరు మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది సెప్టెంబర్ 8. సో ఇది 28 అడుగుల హైట్ తోటి ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో దీనికి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే దీనిలో యూజ్ చేసినటువంటి గ్రానైట్ అనేటువంటిది మన తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి తీసుకువెళ్ళడం జరిగింది అనమాట, అది కూడా గుర్తుంచుకోండి. తెలంగాణ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా నుంచి
దీనిలో తీసుకెళ్ళినటువంటి గ్రానైట్ అయితే యూజ్ చేశారనమాట ఈ బోస్ విగ్రహంని. అంటే మొత్తం ఎంత 28 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఎక్కడ అంటే అది ఇండియా గేట్ వద్ద ప్రతిష్ఠించారు. దాన్ని కూడా మనకు మోడీ గారు ఇదే రోజున ఆవిష్కరించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇస్రో ఇటీవల పిఎస్ఎల్వీ C-53 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఏ దేశానికి చెందినటువంటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది అంటున్నాడు. సో యుఎస్ఏనా, ఇజ్రాయిలా, సింగపూరా, ఆఫ్ఘనిస్తానా? సో ఆన్సర్ విషయంలో సారీ సింగపూర్కు సంబంధించినటువంటి ఉపగ్రహాలను పిఎస్ఎల్వీ C-53 ఉపగ్రహ వాహక నౌక ద్వారా పంపించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇటువంటి మనకు ప్రీవియస్లో డైరెక్ట్ క్వశ్చన్ అనేటువంటి సందర్భాలు కనుక గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఇస్రో యొక్క వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కింద ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం జరిగిందనమాట. సో ఇది పిఎస్ఎల్వీ సిరీస్లో 55 కానీ ఈ పిఎస్ఎల్వీ C-53 ఉపగ్రహ వాహక నౌక. సో ఆ సిరీస్లో చూసుకుంటే ఇది 55 ఇది. అంటే మనకి దీనిలో కొన్ని సక్సెస్ అయినాయి, ఫెయిల్ అయినాయి కూడా ఉంటాయి కనుక టోటల్గా మనకు 55 అయితే. సో ఈ పర్టికులర్ ఏదైతే సింగపూర్కు సంబంధించిన ఉపగ్రహాలు పంపినటువంటి వాహక నౌక చూసినట్లయితే C-53 గుర్తుంచుకోండి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో ఇటీవల భారత పరిశోధన అభివృద్ధి సంస్థ అంటే డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి రిమోట్ కంట్రోల్ మానవరహిత యుద్ధ విమానం ప్రయోగం విజయవంతమైంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, కరెక్టే అండి. సో రీసెంట్గా మనకు ఏంటంటే పైలట్ లేకుండా ఎగిరేటువంటి విమానానికి సంబంధించినటువంటి టెస్ట్ ట్రయల్స్ అనేది చేయడం జరిగింది. సో అది మనకు డిఆర్డీఓ చేసింది, అది రీసెంట్గా విజయవంతం కావడం జరిగింది. కరెక్ట్. సో ఈ ప్రయోగం కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం నుండి చేశారని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే, కర్ణాటక రాష్ట్రంలో నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిఆర్డీఓ కేంద్రం నుంచి వెళ్ళి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, అంటే ప్రారంభించడం జరిగింది. ఇది మనకు జూలై 1 జరిగినటువంటి సంఘటన. సో ఈ రెండు కరెక్ట్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుంచుకోండి ఎక్కడి నుంచి అనేది చాలా ఇంపార్టెంట్. కర్ణాటక నుంచి దీన్ని, కర్ణాటకలో ఉన్నటువంటి చిత్రదుర్గం నుంచి దీన్ని ప్రయోగం చేయడం జరిగింది. ఇది ఒక టెస్ట్ ట్రయల్స్ అనమాట. సో దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు? డిఆర్డీఓ. ఇట్లా కూడా అడుగుతారు. సో రిమోట్ కంట్రోల్ మానవరహిత అంటే ఎవరు? పైలట్ లేకుండానే ఎగిరేటువంటి విమానం అనమాట. సో అటువంటి విమానాన్ని తీసుకొచ్చిన సంస్థ ఏదంటాడు? డిఆర్డీఓ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇస్రో ప్రత్యేకంగా రూపొందించినటువంటి G-SAT 24 ఉపగ్రహాలను అంటే G-SAT 24 ఉపగ్రహాల ప్రయోగం ఈ క్రింది ఏ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు? ఓకేనా, G-SAT 24 ఉపగ్రహ ప్రయోగం ఎక్కడి నుంచి విజయవంతంగా రీసెంట్గా ప్రకటించారంటున్నాడు, ప్రయోగించడం జరిగింది అంటున్నాడు. నాసా నుంచా, ఫ్రెంచ్ గయానా, శ్రీహరికోటన, ఫ్రాన్స్ అంతరిక్ష కేంద్రం నుంచా? సో ఇది కౌరులో ఉన్నటువంటి ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఈ డిటిహెచ్ ఉంటాయి కదా, ఆ డిటిహెచ్ అవసరాలను తీర్చడం కోసం సో మనకు దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి? ఫ్రెంచ్ గయానా, కౌరులో ఉన్నటువంటి ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం మన భారతదేశానికి సంబంధించినప్పటికీ సో అక్కడి నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. అదేంటిది? G-SAT 24 అనేది గుర్తుంచుకోండి, దాని పేరు కూడా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ కంపెనీ అయినటువంటి ఏరోస్పేస్ ఉన్నది కదా, ఏరోస్పేస్ కౌరులో ఉన్నటువంటి ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇటీవల ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సో నియామకాలకు సంబంధించి హూ ఇజ్ హూ విభాగంలో కూడా చాలా క్వశ్చన్స్ మన కరెంట్ అఫేర్స్లో అడుగుతున్నాడు. సో ఇక్కడ ఐబీకి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? నితిన్ గుప్తానా, సో నెక్స్ట్ రంజన్ దేశాయ, దినాకరన్ గుప్తానా, తపన్ కుమార్ డేకానా? సో ఇక్కడన్నటువంటి ఈ నలుగురు రీసెంట్గా నూతనంగా ఏదో ఒక సంస్థకు నియమించలేనటువంటి వ్యక్తులే. సో ఇక్కడ మనకు అడుగుతుంది ఓన్లీ ఐబీకి సంబంధించి అడుగుతున్నాడు కనుక సో తపన్ కుమార్ డేకా అండి. తపన్ కుమార్ డేకా ఐబీ యొక్క నూతన డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఇతను హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి. సో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఇతన్ని నియమకం చేయడం జరిగింది. సో ఇక్కడ నితిన్ గుప్తా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను ఇప్పుడు రీసెంట్గా మనకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు సో నూతన చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. సో ఓకేనా, సో దీన్ని మనం ఏమంటాం? CBDT అంటాం. ఓకేనా, సో దీనికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి నూతన చైర్మన్గా ఇతను. సో ఈ రంజన్ దేశాయ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈమె. సో ఈమె ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మనకి ఏదైతే PCI అంటాం కదా, సో దానికి సంబంధించి తొలి మహిళా చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. ఈమె మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి అనమాట. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో రీసెంట్గా మనకి ఎప్పుడంటే జూలై 17 ఈమె ఈ PCIకి నియమితులు చైర్పర్సన్గా నియమితులయ్యారు. సో ఈమె ఈ నితిన్ గుప్తా CBDTకి అయితే, ఈమె PCIకి. ఇంకా దినాకరన్ గుప్తా కూడా ఇంపార్టెంట్ పర్సనే. సో ఇతను రీసెంట్గా NIAకు, ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు NIA ఏదైతే జాతీయ దర్యాప్తు సంస్థ అంటాం కదా, సో దానికి డైరెక్టర్ జనరల్గా ఇతను నియమించడం జరిగిందనమాట. సో NIA రీసెంట్గా మనకు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సోదాలు చేయడం జరిగింది. సో ఇది వార్తల్లో ఉన్నటువంటి అంశం కనుక చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేరు గుర్తుంచుకోండి, దినాకరన్ గుప్తా. సో దినాకరన్ గుప్తా NIAకి సంబంధించి, PCIకి సంబంధించి రంజన్ దేశాయ్,
సిబిడిటీకి సంబంధించి నితిన్ గుప్తా వీళ్ళంతా రీసెంట్గా నియమితులైనటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఐబీకి తపన్ కుమార్ డెక్, ఇది నలుగురు ఇంపార్టెంట్. సో అందుకని ఒకటే క్వశ్చన్లు ఇచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఐరాస భారత శాశ్వత ప్రతినిధిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారో అని చెప్పేసి అంటున్నాడు. సో చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా మనకు రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి నియామకాలకు సంబంధించిన క్వశ్చన్ ఇది. అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? సో టిఎస్ తిరుమూర్తియా, ఇంతర్మిత్ గిల్లా, రుచిరా కాంబోజా, గీతా గోపినాథ. సో వీళ్ళంతా రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులే. సో ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మనకు రుచిరా కాంబోజ్ అండి, రుచిరా కాంబోజ్. సో భారత తరపున శాశ్వత ప్రతినిధిగా ఇటీవల ఐక్యరాజ్య సమితికి నియమితులు కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఈ నేమ్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ అంతకుముందు ఎవరు ఉండేదంటే టిఎస్ తిరుమూర్తి ఉండేవారు. సో ఈ టిఎస్ తిరుమూర్తి స్థానంలో రుచిరా కాంబోజ్ గారు రావడం జరిగింది. సో ఇంతర్మిత్ గిల్ కూడా, ఇతను రీసెంట్గా మనకు ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్తగా ఇతను నియమించడం జరిగిందనమాట. ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్తగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఈ ఇంతర్మిత్ గిల్ 2022 జూలై 26న నియమితులు కావడం జరిగింది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గీతా గోపినాథ్. సో ఈమె రీసెంట్గా మనకేంటంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఏదైతే మనం ఐఎంఎఫ్ ఉంటాం కదా, సో చాలా ఇంపార్టెంట్, మన భారతదేశానికి సంబంధించినటువంటి పర్సన్ కనుక. సో ఈ ఐఎంఎఫ్కు చెందినటువంటి వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనామిస్ట్ లిస్ట్లో ఈమె చోటు సాధించడం జరిగింది. సో ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా గీతా గోపినాథ్ చోటు దక్కించుకున్నారు. ఓకేనా, చీఫ్ ఎకనామిస్ట్ విభాగంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా గీతా గోపినాథ్కు చోటు దక్కడం జరిగింది. సో ఈ ప్లేస్ను అధిరోహించినటువంటి రెండవ భారతీయురాలుగా, అంటే మొదటి రెండవ మహిళా భారతీయురాలుగా ఈమె ఈ ఘనత సాధించడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, గీతా గోపినాథ్. ఓకేనా, భారత్ చెందినటువంటి రెండవ వ్యక్తిగా గీతా గోపినాథ్ నిలిచారన్నమాట. సో 2003 నుంచి 2006లో అంతకుముందు, సో దీనికి ఇది మనకు రఘురామ్ రాచన్ ఈ గుర్తింపు సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఉన్నాడు. సో అతని తర్వాత రెండవ పర్సన్ అన్నమాట, మహిళా పరంగా చూసుకుంటే ఫస్ట్ది, సో పర్సన్ పరంగా చూసుకుంటే రెండవ వ్యక్తి మనకు గీతా గోపినాథ్ గారు, ఇది మేనేజింగ్ డైరెక్టర్గా ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా సో నియమితులు కావడం జరిగింది. సో ఇవి మనకు ఈ వీడియోలో 30 క్వశ్చన్స్ అయితే చూసాం. సో అంతకుముందు 25 చూసాం, మొత్తం 55. అదేవిధంగా ఒక 25 క్వశ్చన్స్ మీకు నేను క్రీడా అంశాలకు సంబంధించినటువంటి వీడియో చేశాను లాస్ట్ 15 డేస్ బ్యాక్. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో లేదైనా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడండి. మొత్తం 70 to 80 క్వశ్చన్స్ దాకా అవుతాయి. వీలైతే ఇంకొక వీడియో ద్వారా ఏమైనా అంశాలుంటే చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు చెప్పినటువంటి 70 to 85 క్వశ్చన్స్ ఏదైతే మనకు స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఏమైనా అంశాలు మిగిలినట్లయితే మరొక వీడియో ద్వారా కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వేరే ఒక టాపిక్ పైన వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇవి, సో వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ మిత్రులకు కంపల్సరీ షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి అండ్ మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.